మ్యూటేషన్ నిమిత్తం 7000 లంచం డిమాండ్ చేసిన అధికారిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే అనకపల్లి సౌత్ విభాగ విఆర్ఓగా సూరిశెట్టి భవాని వరప్రసాద్ పనిచేస్తున్నారు. మ్యూటేషన్ కోసం స్థానిక బంగారం వ్యాపారి సూరిశెట్టి రామలింగ జగ్గ అప్పారావు కొన్నాళ్లుగా వారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే తనకు 7000 లంచం ఇస్తే పని పూర్తవుతుందని వరప్రసాద్ చెబుతూ వచ్చారు. దీంతో బాధితుడు అప్పారావు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా వరప్రసాద్ ను ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో వరప్రసాద్ పై కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు. ఏసీబీ దాడుల్లో డీఎస్పీ రామచంద్రరావు, సీఐలు రమేష్, కిషోర్, ప్రేమ్ కుమార్, సతీష్, శ్రీనివాస్, రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. భవానీ వరప్రసాద్ విఆర్ఓ ఏదైతే ఉన్నారో ఆయన మనీ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి తన మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దానిపై మనం ఎంక్వైరీ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అందులో డ్రైవ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరికైనా సరే లంచం ఎవరైనా అడుగుతున్నారు అని అంటే మనం 144000 నెంబర్కి ఇన్ఫర్మేషన్ అందిస్తే మనం తప్పకుండా దానిపైన చర్య తీసుకోవడం జరిగింది.